హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే ఈరోజు కొంచెం లేట్గా లేచానండి అప్పుడు వచ్చేసి ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను ఇది వచ్చేసి నేను పిండి రుబ్బు పెట్టుకున్నానండి దోశలకి అది బాగా పొంగింది బయటే పెట్టేశాను నేను ఒక స్టవ్ మీద రైస్ ఒక స్టవ్ మీద టీ పెట్టేశాను ఇంకో స్టవ్ మీద మిగిలిన పాలంటే వేట్ చేస్తున్నాను అది పిల్లలకి ఇద్దామని చెప్పేసి సో పిండి అయితే ఇలాగా పొంగిందండి వేరే గిన్నెలు వేయాల్సింది కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను తర్వాత షుగర్ వేస్తున్నాను దోశల పిండికి షుగర్ వేసుకుంటే మనకి కలర్ అనేది బాగా వస్తుంది ఫస్ట్ దోశకి రాకపోయినా తర్వాత దోశకి అయితే కరెక్ట్గా వస్తుంది నేను ఈసారి అయితే కొంచెం క్రిస్పీగా వద్దు మెత్తగా కావాలి అని అడిగారు దోశలు అనేవి అందుకుని కొంచెము బియ్యం అనేది తక్కువేసాను అందుకునే కొద్దిగా ఇలాగా ఉంది వాటర్ వేసేసి బాగా కలిపేసుకుంటే మనకి బాగా వస్తుంది మెత్తగా వస్తుంది క్రిస్పీగా వద్దంట మెత్తగా కావాలి దోషులను అడిగారు ఎప్పుడైనా సరే క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే బియ్యం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి బియ్యం తక్కువ వేసుకుంటే మెత్తగా వస్తుంది అంటే మనకి మినపప్పు అనేది ఎక్కువ పడుతుంది కదా దానివల్ల మెత్తగా ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే అటుకులు కూడా వేస్తారు మెత్తగా ఉండటానికి ఇలా మెత్తగా ఉన్నదనుకోండి పిండి స్మూత్గా ఉందనుకోండి మనం పొంగనాలు గుంత పొంగనాలు వేసుకున్నా బాగుంటుంది అందుకని చెప్పి ఈసారి నేను మెత్తగానే చేశాను దీంట్లో కొద్దిగా లైట్గా మైదా పిండి కలిపితే బాగా వస్తాయి దోశలు అంటే అంటుకోకుండా చాలా బాగా వస్తాయి సో ఈ పిండి అయితే రెడీ చేసేసి పక్కన పెట్టేస్తాను పిల్లలు వేచేటానికి దోశలు వేస్తాను గిన్నె చిన్నగా అయిపోయింది ఇదంతా నీట్గా కలిపేసుకుంటే సరిపోతుంది సో అంతలోపు నేను ఏం చేస్తానంటే చట్నీ చేస్తాను పల్లీల చట్నీ సో పల్లీల చట్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా నేనైతే జీలకర్ర వేస్తానండి దురదలు అవి రావు ఎందుకంటే కొద్దిగా ఏమంటారు దీనికి పైచం అంటారు పల్లీలు ఎక్కువ తింటే పైచమంట కొద్దిగా అవి వేసుకున్నామంటే అది సెట్ అయిపోతుంది మనకి ఏం తిన్నా కూడా దానికి ఆపోజిట్లో తిన్నామంటే సెట్ అయిపోతుందండి ఇంకా కొద్దిగా జీరకర్ర వేసేసాను దీన్ని బాగా ఫ్రై చేసేస్తే సరిపోతుంది పొట్టు తీమని ఒక సిస్టర్ అడిగారు పొట్టు తీస్తే ఏంటంటే కొంచెం ఒక కిలో తీసుకున్నాం అనుకోండి పల్లీలు అదంతా ఫ్రై చేసుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకుంటే నిలువ ఉండే కొద్దీ స్మెల్ వస్తాయి అన్నమాట అప్పటికప్పుడు వేపుకుంటేనే బాగుంటుంది అందుకు నేను మోస్ట్లీ అప్పటికప్పుడు ఏపేసే చేస్తాను పొట్టు లేకపోతే వైట్గా ఉంటుంది చట్నీ పొట్టుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే డిఫరెంట్ మా వాడు చిన్నోడు కొద్దిగా కారం తక్కువ అయితే మొత్తం చట్నీ అంతా తాగేస్తున్నాడండి మళ్ళీ మోషన్స్ ఏమైనా పట్టుకుంటాయేమో చట్నీ ఎక్కువ తింటాయని చెప్పేసి కొంచెం ఈరోజు కారం ఎక్కువ వేస్తున్నాను కారం ఎక్కువ వేసినా కూడా మళ్ళీ వచ్చి అడుగుతాడు కారం ఎక్కువ ఎక్కువేసేసామని కానీ కారం ఎక్కిపోతే మొత్తం చట్నీ వదిలి చట్నీయే తాగేస్తున్నాడు మొత్తం ఇడ్లీ అయినా దోశలైనా వేసామనుకోండి అవి పక్కన పెట్టేసి చట్నీ మొత్తం నంజుకుని తినేస్తున్నాడు అందుకని చెప్పేసి కొద్దిగా లైట్గా కారం కూడా తా కొంచెం తినాలి కదా పిల్లలు ఎంతైనా మా వాళ్ళు కొంచెం తక్కువే తింటారు కారం అనేది కొద్ది కొద్దిగా నేర్పించాలి కారం తినడం ఇదంతా కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను ఆ తర్వాత ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ టమాటా చేస్తానండి మా వాళ్ళకి ఫేవరెట్ పుల్ల పుల్లగా బాగుంటుందని చెప్పేసి ఎక్కువ తింటారు యాక్చువల్గా అయితే మనం ఒక సిస్టర్ అడిగారు గుర్తు వంకాయ కర్రీ చేసి చూపించండి యాక్చువల్గా అది అనుకున్నాను కానీ ఇప్పుడు కొద్దిగా లేటుగా లేచేసరికి టైం సరిపోలేదు మనకి గ్రేవీ అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే చూస్తాను వీలైతే రేపు 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 చేయలేండి మళ్ళీ వంకాయ ఉండవా అని అంటారు సాటర్డే చేస్తాను ఎట్లనో సాటర్డే మా ఆయనకి ఆఫీస్ ఉండదు కదా కొంచెం లేటుగా లేచినా పర్లేదు పిల్లలకు ఉంటుంది ముందు రోజే గ్రేవీ రెడీ చేసి పెట్టేసుకుంటే మార్నింగే ఈజీగా ఉంటుంది సో ఇది కూడా అయిపోతుంది ఇది బాగా కొంచెం పుట్నాలు వేసుకోవాలి మరీ పల్లీలు అయితే సరిపోదు చట్నీ అనేది మొన్న డీమార్ట్కి వెళ్ళామండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు అన్నీ ఒకసారి చెక్ చేసుకుని వాట్సాప్కి పెట్టుకుంటాను నేను మెసేజెస్ అంటే అన్నీ గుర్తుండవు కదా అని ఈ పుట్నాలు మర్చిపోయాను చెప్పడం ఏమంటారో ఏమో మా వారికి ఇప్పుడు చెప్పానంటే రాకెట్ ఎలాగైతే వెళ్తుందో పైకి అలా లేస్తారు అన్నీ ఒక్కసేజ్ చారి చెప్పొచ్చు కదా ఎందుకు ఒక్కొక్కటి నాకేమో గుర్తుండదు గుర్తున్నంత వరకు అయితే వాట్సాప్లో పెట్టేసుకుంటాను అప్పటికప్పుడు ఏదైపోయినా కూడా మెసేజ్ పెట్టేసుకుని ఉంచుకుంటే అలా వెళ్ళగానే ఈజీగా ఉంటుందని సో ఇప్పుడు రైస్ కూడా అయిపోయిందండి తర్వాత వంకాయలు కట్ చేయాలి రైస్ ఎప్పుడు కూడా నేను ఇలాగే వారుస్తాను గంజి సపరేట్ చేస్తాను లేకపోతే హీట్ ఫామ్ అవుతుంది మా ఫ్యామిలీ అందరికీ సెట్ కాదు పెళ్ళైన కొత్తలు అయితే అలాగా రైస్ కుక్కర్లో పెట్టేదాన్ని హెల్త్ మొత్తం వన్ మంత్లో పాడైపోయిందండి రైస్ కుక్కర్ ఎంతైనా ఎలక్ట్రానిక్ కదా చాలా హీట్ చేసేసి మొత్తం చాలా డిఫరెంట్ వచ్చేసింది నాకు హెల్త్కి సో అప్పటి నుంచి నేను అసలు గంజి తీసేస్తాను అసలు నేనైతే హీటర్లో కానీ అసలు దేంట్లోనూ వాడనండి కరెంట్కి సంబంధించినవి అన్నీ తక్కువే వాడతాను అంటే మన బాడీలోకి వెళ్ళేవన్నీ కూడా కరెంట్కి సంబంధించినవి ఉండకూడదు అప్పుడే మనకి బాడీ బాగుంటుంది పైన స్కిన్ కలర్ కూడా చేంజ్ అవ్వదు ఇదివరకు ఏం చేసేదానంటే మొత్తం కూడా హీటర్ తోటి నీళ్ళు కాయడము బాయిల్ వాటర్ కూడా హీటర్ మన మామూలుగా ఒకటి జగ్గు ఉండేదండి మాకు ఆ జగ్గులో వాటర్ వేసేసి కరెంట్లో పెట్టేస్తే హీట్ అయిపోతుంది అనమాట అది కూడా మంచిది కాదంట నాకు తెలియక తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ వేడి నీళ్ళు కాసుకుని వేసుకునే వాళ్ళం కానీ స్కిన్ కలర్ చేంజ్ అయిపోయింది బ్లాక్గా అదొక బ్రౌన్ కలర్లో వచ్చేసింది నేను యాక్చువల్గా ఫేర్గానే ఉంటాను ఇంక ఈ మధ్యన పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది ఇంక హీటర్ నీళ్ళు వేసుకున్నప్పటి నుంచి ఇంకా చేంజ్ అయిపోయింది అని చెప్పేసి ఆపేసానండి ఇంకా హెల్త్ కూడా మంచిది కాదని చాలా మంది చెప్తారు కానీ కొంచెం టైం సేవ్ అవుతుందని కొంత కానీ ఇప్పటి నుంచి నేను అన్నీ కూడా గ్యాస్ మీద చేస్తున్నాను ఈ మధ్యన కొన్ని టిప్స్ ఫాలో అవుతున్నానండి నేను చెప్పాను కదా కరెక్ట్ అయ్యి కళ్ళ దగ్గర పెట్టుకుంటే బ్లాక్ సర్కిల్స్ పోతాయని అది అస్సలు నాకు పని చేయలేదు ఎందుకో మరి అప్పుడే నేను టూ మంత్స్ త్రీ మంత్స్ వాడాను కానీ జస్ట్ రిజల్ట్ కాదు కదా అసలు ఎక్కడుందో అసలు బ్లాక్ బ్లాక్ లాగే ఉంది అస్సలు తగ్గలేదు అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో ఇవ్వగానే టమాటా పెడుతున్నాను ఫేస్కి ఎట్లనో ప్రతి కూరగాయలో కూడా టమాటా ఉంటుంది కదా కట్ చేసినప్పుడు ఒక చిన్న పీస్ అనేది మొ మొఖం కడిగేసుకున్న తర్వాత మొత్తం కూడా అప్లై చేసేస్తున్నాను దాంట్లో కొద్దిగా లైట్గా షుగర్ కలిపి షుగర్ పల్స్ ఉంటాయి కదా లైట్గా ఉప్పు ఎలా జల్లుతాం అలా జల్లేసి మొఖానికి పట్టేచ్చేస్తున్నాను తర్వాత స్నానం చేసినప్పుడు వాష్ చేసేస్తున్నాను నైట్ టైంలో అలోవెరా జెల్ నేను చెప్తాను నాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు చెప్తాను ప్రజెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది కానీ కలర్ మాత్రం అంటే పింపుల్స్ మార్క్స్ కానీ ఇక్కడ ఐబ్రో అదే సర్కిల్స్ డార్క్ సర్కిల్ సర్కిల్స్ కానీ ఇంకా తగ్గలే ఫైవ్ డేస్ అయింది నేను స్టార్ట్ చేసి అలోవెరా జెల్లో విటమిన్ ఈ కాంప్లెక్స్ రెండు కలిపి నైట్ టైంలో అప్లై చేస్తున్నాను చాలా స్మూత్గా వచ్చింది నేను ఇలా చేయి వేస్తే అలా జారిపోతుంది అంత స్మూత్గా వచ్చింది కానీ మనకి కొంచెం గ్లో రావాలి కదా ఫేస్ అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను రిజల్ట్ ఎలా ఉందో కనీసం ఒక రెండు నెలలైనా వాడాలంట ఇప్పుడైతే వాడుతున్నాను చూస్తాను ఇంకొకటి ఆ ఆయిల్ కూడా చెప్పాను కదా మీకు తలక పెట్టుకున్న ఆయిల్ ఆ ఆయిల్ కూడా ఇది వరకు వాడి వాడితే కొంచెం తగ్గిందనమాట హెయిర్ ఫాల్ సో అదే కంటిన్యూ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఒక వీడియోలో చెప్తాను కొంచెం మన ఫేస్ కూడా బాగుంటుంది కదా టైలరింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే మెయిన్ హీట్ వల్ల కళ్ళ దగ్గర డార్క్ సర్కిల్స్ మనకి ఎప్పుడైనా సరే సీజన్ టైంలో కొంచెం వర్క్ ఎక్కువ చేసినా కూడా కళ్ళు అనేది అలసిపోతూ ఉంటాయి యూట్యూబర్స్కి ఎక్కువ ఫోన్తో ఉంటాం కదా ఇప్పుడు నేను టైలరు ప్లస్ యూట్యూబర్ కూడా కాబట్టి నేను ఎక్కువ ఫోన్ దగ్గర మిషన్ దగ్గర ఉంటాను కాబట్టి నాకు కళ్ళు బాగా అలసిపోయే డార్క్ సర్కిల్స్ తొందరగా వస్తున్నాయి ఇదివరకు ఉండేవి కాదు సో ఇవన్నీ కూడా ఇలా డార్క్ సర్కిల్స్ వస్తున్నాయని చెప్పేసి అన్నీ ఆపుకోలేం కదా దీనికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో అవన్నీ కూడా మీతో ఒకరోజు రిజల్ట్ వచ్చిన తర్వాత షేర్ చేస్తాను కరెక్ట్గా అయితే రిజల్ట్ రాలేదండి అది పక్కన పెట్టేసేయండి నాకైతే రాలే మరి మీరు అయితే చూడండి ట్రై చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుని ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని మగ్గ పెట్టేసుకోవాలి చాలా సింపులే టేస్ట్ మాత్రం బాగుంటుంది రెండు పూట్లు కూడా వచ్చేస్తుంది మాకు కొంచెం ఎక్కువ చేసుకున్నామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంత ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఏమి వేయమండి ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అవి ఏమున్నావు ఇంకా సో ఇలాగా వంకాయలు అక్క అప్పటికప్పుడు కట్ చేసి వేస్తున్నాను కట్ చేసేసి గిన్నెలో వేయలేదు అయితే ఈరోజు నేను ఒక మీకు మంచి వీడియో చే చూపిస్తానండి మనకి టైలరింగ్లో ఫాస్ట్గా ఎదగాలంటే టైలరింగ్ వాళ్ళకి బాగా యూజ్ఫుల్ ఇది మన ఛానల్లో మన టైలర్స్ కూడా ఉన్నారు అదేవిధంగా యూట్యూబర్స్ కూడా మామూలుగా వ్లాగ్ వాళ్ళు కూడా ఉన్నారు సో టైలర్కి ఏం చెప్తున్నానంటే కస్టమర్స్ పెరగాలంటే వాళ్ళ వీక్నెస్ని మనం గ్రిప్లో పెట్టుకోవాలి ఏంటి ఆ వీక్నెస్ ఎలా ఉంటాయి కస్టమర్స్ వీక్నెస్ ఎలా ఉంటాయి ఈరోజు వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు మీకు ఎవరైనా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి మీ బ్లౌజ్ని మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది అయితే ఇప్పుడు మనకి టైలరింగ్లో కస్టమర్స్ పెరగాలి అంటే టైలరింగ్ ఫీల్డ్లో వాళ్ళ వీక్నెస్ని మనం చేతిలో పెట్టుకోవాలి ఏంటి ఆ వీక్నెస్ అనేది వీడియోలో షేర్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి సో ఇవన్నీ వేసేసాను కదా ఇవన్నీ పీసెస్ కింద కట్ చేసే వేశాను ఇంకా చిన్న ముక్కలు చేసుకోవచ్చు కానీ ఎలాగో ఉడికిన తర్వాత మెత్తగా అయిపోతాయని చెప్పేసి ఇలాగ సింపుల్గా ఫ్రై చేసేస్తున్నాను మూత పెట్టేసి అంతలోపు పిల్లలు లేచారు మంచం మీద కూర్చుని ఉన్నారు వాళ్ళని బుజ్జగించి కొంచెం ఫేస్ వాష్ స్నానాలు చేయించాలి అప్పుడు దోశలు వేస్తాను మా వారు అస్సలు లేపరండి అమ్మ కావాలని ఏడుస్తారు ఒక పది నిమిషాలు నువ్వే వెళ్ళి లేపుకో అంటారు పొద్దున్నే లేవగానే ఆయనకి ఆ ఫోన్ పట్టుకునే కూర్చుంటారు ఫోన్లో మళ్ళీ ఏం చూస్తారా అనుకుంటే ఏమీ ఉండదండి న్యూస్లు ఉంటాయి కదా షార్ట్స్ షార్ట్స్ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చూడరు ఎక్కువ మటుకి న్యూస్ రిలేటెడ్ చూస్తారు చూస్తారన్నమాట ఇంకా ఆయనకి ఆ ఫోన్ కొద్దిగా అలవాటు ఉంది ఎక్కువే అలవాటు ఉంది ఫోన్ అలవాటు ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత చూసుకోమంటే మధ్య మధ్యలో చూస్తారు ఇంకా మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ తర్వాత చూసుకోవచ్చు కదా ఫోన్ అని ఆయన కోపం వస్తుంది సో స్టార్టింగ్లో ఇలాగే అయ్యేది ఇంకా నేను కూడా విసుకొచ్చి వదిలేశాను ఇంకా మా వారు ఇట్లానే ఉంటారని ఏదైనా పని ఉన్నప్పుడు వస్తారు పని లేనప్పుడు మంచం మీద కూర్చుని ఫోన్ చూసుకుంటా కూర్చుంటారు ఫోన్ అంటే ఇంకా అన్నీ చూడరండి కొంచెము జా నాలెడ్జ్ రిలేటెడ్గా ఎక్కువ చూస్తూ ఉంటారు అనమాట ఫారెన్స్లో వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అవి చూస్తారు నాలెడ్జ్ బాగుందండి జనరల్ నాలెడ్జ్ ఫస్ట్ది రాలేదు సరిగ్గా తర్వాత అన్నీ కూడా వచ్చినాయి దోషలు అనేవి ఎందుకంటే ఫస్ట్ ఈ హీట్ అనేది సరిగ్గా ఈక్వల్గా ఉంటుంది కదా పైగా మనది ఒక్క పని కాదు ఈ పని చూసుకుంటేనే మళ్ళీ అటు ఇటు వెళ్ళి ఇంకొక పని చూసుకోవాలి సో అలాంటప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి ప్రతిదీ పర్ఫెక్ట్గా రావాలంటే కష్టమే వంట విషయంలో నేను చాలా నెగ్లిజెన్స్గా ఉంటానండి బ్లౌజుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను ఇక్కడ దోశలేసి పక్కన ఏదో ఒక పని చేసుకుంటాను వచ్చేలోపు అది మాడిపోతుంది ఆ మాడిపోయి నేనే తింటాను మళ్ళీ వాళ్ళకి పెట్టాను వాళ్ళకి పెట్టానంటే మళ్ళీ మాడగొట్టేసావు మాడగొట్టేసావు అంటారు సో కొద్ది కలర్ వచ్చేసింది కదా తీసేస్తేనే బెస్ట్ మళ్ళీ పిల్లలు కూడా తినరండి కలర్ చేంజ్ అయితే వాళ్ళ డాడీ అలవాటు చేయించారు అలాగా చట్నీ లేకుండా కూడా తిన్నారు ఏదైనా పచ్చడి వేసుకుని తినమన్నా తినరు వాళ్ళ డాడీ కూడా అంతే నాకు ఖచ్చితంగా చట్నీ కావాలి ఎలా తినాలి అని అడిగేవారు సో అదే అలవాటు అయింది వీళ్ళకి కూడా నేనైతే ఏది ఉంటే అది వేసుకుంటానండి ఆ టయానికి ఏమీ లేకపోతే షుగర్ వేసుకున్నా తినేస్తాను ఒక రెండు కొంచెం పిండి ఉందనుకోండి ఏదొక్కటి పచ్చడి ఉంది ఇంట్లో అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయండి మా అత్తయ్య గారు పంపిస్తారు నాకు పచ్చలు తింటే హీట్ ఫామ్ అవుతుందని చెప్పేసి తినను మా వారు పిల్లలు పిల్లలు కూడా ఎక్కువ ఏం తినరు కానీ మా వారు తింటారు అనమాట కొంచెం పచ్చడి వేసుకుని తినేయచ్చు కదా రెండే ఇడ్లీలు ఉన్నాయి కదా ఏదైనా కారపొడి వేసుకోవచ్చు కదంటే ఆహా నాకు చట్నీ కావాల్సిందే చట్నీ లేకపోతే నేను మొత్తం టిఫినే మానేస్తాను అన్నట్టు చేస్తారనమాట అలాగే ఉంటారు కొంతమంది ఒక నాలుగు దోశలు వేశానంటే సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేస్తున్నానండి మార్నింగ్ ఎంత సూపర్ ఫాస్ట్గా వెళ్ళినా ఖచ్చితంగా టెన్ థర్టీ అవుతుందండి నేను మిషన్ ఎక్కేసరికి ఎంత తొందరగా లేసినా అదే టైము ఎంత లేటుగా లేసినా అదే టైము సో దీన్ని కూడా మిక్సీ పట్టేసి తాలింపు పెట్టేస్తే ఇది కూడా అయిపోతుంది తర్వాత కర్రీ వచ్చేసి టమాటాలు కూడా వేసేసాను టమాటాలు కూడా వేసేసాను టమాటాలు వేసేసి ఇవి బాగా మగ్గ మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని ఇంకా కొంచెంసేపు కర్రీలాగా అయిన తర్వాత వాటర్ వేసేసామనుకోండి దగ్గరికి అయ్యే వరకు ఉడకబెడితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మెథడ్లో అస్తమాను గుత్తంగా కాకుండా ఇలా కూడా చూడవచ్చు కొంచెం కారం వేసేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత నిన్న రెండు బ్లౌజులు వచ్చాయండి అయితే రీసెంట్గా నేను ఏం చేశానంటే మీరు టైలరింగ్ చేసే వాళ్ళకి ఒక మంచి టిప్ చెప్తాను మీరు ఏం చేస్తారంటే కస్టమర్ బ్లౌజ్ కుడతారు కదా కొంచెం మోడల్ మోడల్ బ్లౌజులు ఒక గ్రూప్ క్రియేట్ చేయండి వాట్సాప్లో ఏ గ్రూప్ క్రియేట్ చేసి ఏదైనా మోడల్స్ బ్లౌజ్ వచ్చినప్పుడు దాంట్లో పెట్టండి ఎవరైతే మోడల్స్ బ్లౌజ్ కుట్టించుకుంటున్నారో అందరినీ కాదు ఎవరైతే మోడల్ బ్లౌజ్ కుట్టించుకుంటారో వాళ్ళని యాడ్ చేయండి ఇది నా ఈ టిప్ అనేది నాకు బాగా యూజ్ అయ్యిందండి స్టార్టింగ్లో ఈ మధ్యన అంటే నాకు ప్రెషర్ ఎక్కువైపోయి నేను ఇంకేమీ పట్టించుకోవట్లేదు కానీ స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసిన కొత్తలో నేనేం చేశానంటే ఒక కుమారి ఫ్యాషన్ వరల్డ్ అని ఒక క్రియేట్ చేశాను అనమాట వాట్సాప్లో క్రియేట్ క్రియే క్రియేట్ చేసిన తర్వాత దాంట్లోకి ఏ డిజైన్ పెట్టినా కూడా ఏ డిజైన్ కుట్టినా కూడా దాంట్లో పెట్టేదాన్ని అది చూసి ఇంకో ఇద్దరు ఇష్టపడే వాళ్ళు మళ్ళీ నాకు ఇదే కావాలి ఇదే డిజైన్ కుట్టు అనేవారు హ్యాండ్స్ అయినా ఏదైనా సరే అలాగలా నాకు బిజినెస్ అనేది బాగా డెవలప్ అయిపోయింది అందుకని నాకు ఈజీగా నాకు నార్మల్ బ్లౌజింగ్ ఎంత ఈజీయో నాకు డిజైనర్ బ్లౌజ్ అనేది అంత ఈజీగా ఉంటుంది సో ఇప్పుడైతే మొత్తం కూడా అయిపోయిందండి వంట పని పిల్లల్ని స్కూల్ కి పంపించేశాను చట్నీ కూడా తాలింపు వేసేసి వీళ్ళకి తినిపించేశాను ఇంట్లో పనులు కూడా అయిపోయినాయి ఇప్పుడు నేను కష్టం పెట్టుకోవాలి మన చేతిలో చెప్తాను వీలైతే నా దగ్గర తప్ప ఇంకెక్కడా కుట్టించుకోరండి అలాగా అంతలాగా ఏముంది నా దగ్గర స్పెషల్ అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది ఉంటారు కదా ఏంటి తక్కువ ఏమైనా తీసుకుంటున్నావా అంత మంది నీ దగ్గరకు వస్తున్నారు నువ్వు ఎన్ని రోజులైనా ఆగుతున్నారు పిల్లలకి బాగాలేదన్నా పిల్లలకి తో కావట్లేదన్నా సరే అన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసి ఉంటున్నారు అని చాలా మంది అడిగారండి నేను ఏముంది వాళ్ళ ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వేరే దగ్గర దగ్గర కుట్టించుకోమన్నా కూడా నా దగ్గరికి వస్తారు ఎందుకంటే ఒక కస్టమర్ అడిగారు ఒక ఒక కస్టమర్ని అడిగారంట నా దగ్గర కుట్టించుకో నేను తొందరగా ఇస్తానని లేదు కుమారి ఊరెళ్ళింది వచ్చిన తర్వాత అన్న సో ఆవిడ ఫోన్ చేసింది ఆ ఏముంది స్పెషల్ నీ దగ్గర అంటే ఏమో నాకు కూడా తెలియదు ఏముందో స్పెషల్ నాకైతే పిల్లలతో కుదరట్లేదు నాకు చాలా వీడియోస్ కూడా ఉన్నాయి కదా అవన్నీ చూసుకుంటానికి టైం ఉండట్లేదు లేట్గా ఇస్తా ఒక టెన్ డేస్ అన్నా సరే అందే అన్న అయితే ఎందుకో తెలుసా చెప్తాను సీక్రెట్ చెప్తాను మీతోటి నేను ఆవితో కూడా చెప్పలేదు మీతో చెప్తాను ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క పిచ్ ఉంటుందండి అది పిచ్చే నిజంగానే పిచ్చే అన్నారు ఏంటక్క అని మీకు డౌట్ రావచ్చు నిజంగా పిచ్చే తెలుసా నాకు ఒక పిచ్చి ఉంటుంది ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కటి ఉంటుంది అది మనం గ్రిప్ లో పెట్టుకున్నాం అనుకోండి ఖచ్చితంగా కస్టమర్ అనేది మనల్ని వదలరు వాళ్ళ బాగా ఇంప్రెస్ అయిపోతారు అనమాట బాగా కుదురుతునే బ్లౌజులు అంటారు ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కటి ఉంటుంది నేను చెప్తాను ఫస్ట్ ఈ కస్టమర్కి నెక్ రౌండ్ అనేది తక్కువైంది అనుకోండి ఇంకా గోల గోల చేసేస్తుంది నాకు నెక్ తక్కువ అయిపోయింది నాకు నెక్ తక్కువ అయిపోయింది అని రౌండ్ అనేది బాగా రావాలనమాట ఈ సైజు బ్లౌజ్ కి ఇంత రౌండ్ అనేది రావాలి ఇది రౌండ్ అనేది ఎక్కువే అయినా ఇంత రౌండ్ రావాలి అని ఆవిడ అడుగుతుంది అనమాట సో ఇలా రౌండ్గా రావాలి అంటది తర్వాత వచ్చేసి షోల్డర్ అనేది చిన్నగా కావాలి ఈ కస్టమర్కి ఈ కస్టమర్కి ఇలా ఉండాలి ఓకే అయిపోయింది ఏ తర్వాత ఇంకో కస్టమర్కి నా దగ్గర ఉన్న కస్టమర్ల గురించి చెప్తాను ఇంకో కస్టమర్కి షోల్డర్ అనేది చిన్నగా ఉండాలి పెద్దగా పెట్టానా ఇంకా అయిపోయిన నా పని ఇంకా ఇంకా గోలగోళనే ఇంకా నాకు పెద్దగా పెట్టేసో పెద్దగా పెట్టేసో అంటది చిన్నగానే పెట్టాలి ఏ ఇంకో కస్టమర్కి ఇక్కడ హ్యాండ్ దగ్గర ఇది ఇది కొద్దిగా పొడుగ్గనే ఉందండి హ్యాండ్ మామూలుగా అయితే షార్ట్ హ్యాండ్ ఉంటుంది కదా ఈ షార్ట్ హ్యాండ్ దగ్గర ఇక్కడ తక్కువ ఉండాలి పైకి లేచినట్టు ఉండాలి ఒక కస్టమర్కి ఓకేనా లేకపోతే హై హ్యాండ్స్ వాళ్ళు నచ్చం అది ఒక కస్టమర్ ఇంకో కస్టమర్కి షేప్ అనేది అలా షార్ప్గా వచ్చేయాలి వెనకాల ఎలా ఉన్నా పర్లేదు చేతులు ఎలా ఉన్నా పర్లేదు షోల్డర్ ఎలా ఉన్నా పర్లేదు ఫ్రంట్ పార్ట్ ఈ మెయిన్ డాట్ వచ్చేసి షార్ప్ గా ఉండాలి లేకపోతే షేప్ లేదంటారు ఇంకో కస్టమర్కి చూసినారు కదా షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ చిన్నగానే కావాలి ఈ సైడ్ గాని ఇక్కడ గాని ఇక్కడ గాని పెద్దగా పెట్టామా వాళ్ళకి పెట్టినట్టు పెట్టేసావు నాకు నచ్చలేదు అంటారు అదనమాట కొంతమందికి ఈ పట్టి చిన్నగా ఉండాలి పెద్దగా ఇష్టపడరు ఇంకొకటి వచ్చేసి చూసారు ఇది హై నెక్ బ్లౌజ్ కదా వీళ్ళకి అంతే వీళ్ళకి కొంచెం ఏజ్ అనుకుంటాం కానీ వీళ్ళకున్న రిక్వైర్మెంట్స్ ఉంటాయి నెక్ నెక్ అనేది కిందకి దింపకూడదు భుజాలు జారకూడదు హైట్ పెంచాలి చేతులు హైట్ పెంచాలి ఎంత పెంచినా కూడా ఇంకా పెంచు పెంచు అంటనే ఉంటారు హైట్ అనేది ఎంత పెంచినా ఇంకా పెంచమంటారు చేతులు కూడా అంతే పెద్దవాళ్ళు అలాగే అంటారు అనమాట ఇంకా పెంచు ఇంకా పెంచి అంటనే ఉంటారు క్లాత్ లేకపోయినా కూడా సో ఇది ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఉంటారండి నాకైతే మాత్రం షోల్డరు కొంచెం చిన్నగా పెద్దగా ఉన్నా పర్లేదు కానీ హ్యాండ్స్ మాత్రం చిన్నగా ఉండాలి పైకి లేచినట్టు ఉండాలి ఫ్రంట్ పార్ట్ షేప్ ఉండకూడదు నాకు అసలు నచ్చదు షేప్ ఉంటే అలాగని చెప్పేసి ఫ్లాట్ గా కూడా ఉండకూడదు లైట్ గా క్రాస్ ఇవ్వాలి ఈ హైట్ వచ్చేసి తక్కువ ఇవ్వాలి నాకు షేప్ బెల్ట్ చిన్నగా కావాలి ఫ్రంట్ నెక్ ఎక్కువ ఉండకూడదు మరీ కింద దాకా ఉండకూడదు ఫ్రంట్ నెక్ నాకు ఇంకా నెక్ డీప్ అంటారా బ్రాడ్గానే ఇష్టపడతాను నేను కూడా ఎందుకంటే ఒకసారి వేసుకుంటాను కదా మరీ పైకి పెట్టేసినట్టు వేసుకుంటే బాగోదు సో ఇలాగా వాళ్ళకి నచ్చినట్టు మనం ఇచ్చామనుకోండి కస్టమర్స్ అనేది ఎక్కడికి వెళ్లారండి మన దగ్గరికి వస్తారు సో అలాగా కస్టమర్స్ని బట్టి మనం మసులుకుంటే ఈజీగా గ్రోత్ అనేది వస్తుంది సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్